ఆనియన్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా కావాల్సినవి ఒక ఉల్లిపాయ పెద్దది ముక్కలు కోసుకోవాలి, అలాగే కరివేపాకు ఒక గుప్పెడు, వెల్లుల్లిపాయ ఒక పూర్తిగా ఒక రెబ్బ ఉంటుంది కదా సో అది తీసుకోవాలి, అలాగే కోకోనట్ ఆయిల్ అండ్ ఆవ నూనె మస్టర్డ్ ఆయిల్. ఓకే, ఈ రెండు మీరు బయట మార్కెట్లో దొరికేది ఏ కంపెనీ అయినా పర్వాలేదు. ఇప్పుడు ఆయిల్ అనేది ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ చిన్న గ్లాస్ క్వాంటిటీతో తీసుకుంటున్నాను. ఇప్పుడు హండి పెట్టుకుని వేడైన తర్వాత అందులో అదే గ్లాస్తో ఒక గ్లాసు మస్టర్డ్ ఆయిల్ వేసుకున్నాను, అలాగే సేమ్ గ్లాస్తో నేను కోకోనట్ ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. ఈ టూ ఆయిల్స్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడయ్యాక దీంట్లో మనం పెట్టుకున్న ముక్కలన్నీ వేసుకోవాలి, ఉల్లిపాయ ముక్కలు, అదే గార్లిక్ ముక్కలు అండ్ కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ ఆయిల్ వచ్చేసి హెయిర్కి చాలా మంచిది అండ్ హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది ఈ ఆయిల్తో. ఇలా కరివేపాకు కూడా వేసేసుకున్న తర్వాత మనకి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న ఆ నురుగంతా కూడా ఆయిల్ది అదంతా పోయి నురుగంతా పోయి చక్కగా మనం వేసిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అలాగే వెల్లుల్లిపాయ ఇవన్నీ ఎర్రగా ఫ్రై అయిపోవాలి ఆయిల్లో. అప్పుడే ఆ ముక్కల్లోని సారం అంతా కూడా ఆయిల్లోకి దిగుతుంది. చూసారు కదా, ఇలా చక్కగా నురుగంతా పోయి ముక్కల్లోని మంచి సారం అంతా ఆయిల్లోకి దిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారి పెట్టుకోవాలి. ఆయిల్ చల్లారిన తర్వాత ఇలా ఒక కప్ తీసుకుని దీంట్లో ఒక ఫ్రెష్ క్లాత్ని మనం వేసుకోవాలి. ఇప్పుడు ఆ క్లాత్లోకి ఈ చల్లారిన ఆయిల్ అంతా ముక్కలతో పాటుగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఆ క్లాత్ని ఇలా క్లోజ్ చేసి ఆ ముక్కల్లో నుండి ఆయిల్ని ఇలా మొత్తం క్లాత్లో నుండి స్క్వీజ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మొత్తం స్క్వీజ్ చేసేసుకుని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో మనం స్టోర్ చేసుకోవాలి. అంతే, ఆనియన్ ఆయిల్ రెడీ.